ఇటీవల నల్గొండ జిల్లా దేవరకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసా రఘునాథ్ రెడ్డి బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు ధృవీకరించడంతో అవయవ దానానికి సహకరించిన కుటుంబ సభ్యులను జీవందాన్ సభ్యులు డాక్టర్ భానుప్రకాష్ డాక్టర్ రవిదాస్ కాసా రఘునాథ్ రెడ్డి సంతాప సభ సందర్భంగా కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే దారిలో గల తన స్వగృహమైన అపార్ట్మెంట్ దగ్గర జరిగిన రఘునాథ్ రెడ్డి సంతాప సభలో మాజీ ఎమ్మెల్యే కందురు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణ కలిగిన నాయకుణ్ణి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి స్థితిగతులు తెలుసుకుని సమస్యలు పరిష్కరించడంలో రఘునాథ్ రెడ్డి దిట్టాన్ని కొనియాడారు. షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ కాసా రఘునాథ్ రెడ్డి స్నేహానికి నిర్వచనమని మరుపురాని మరువులేని స్నేహితుడని జ్ఞాపకం చేసుకున్నారు. సంతాప సభలో వైఎస్ఆర్సీపీ నాయకులు బంధువులు స్నేహితులు విరివిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామస్తులకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి మంచి చెడు చూసి మన సోదరుడు నాగేశ్వరరావు గానీ చక్కగా ఉదయం లేచినప్పటి నుంచి సెటైల్ వేసుకుంటూ చక్కగా గమ్మ చేసుకుంటూ ఎక్కువ శాతం రగన్న బతుకున్నంత సేపు మన ఏఎంసి వైస్ చైర్మన్ ఒంటే నాగేశ్వరరావుకు తిట్టిన తిట్లు ఈ మండలంలో ఎవరు తిట్టుండో చక్కగా సరదాగా. కాబట్టి నిజంగా ఆ వ్యక్తికి నేను ఈ సభాముఖంగా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అతని ఓపిక అతని ఫ్రెండ్షిప్ అది చూస్తుంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ యు ఆర్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ రఘునాథ్ రెడ్డి అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాగే మేమందరం ఈ సభాముఖంగా రాజకింది కోటేశ్వరరావు గారికి ముక్త కంఠంతో క్షమాపణ చెప్తున్నాం. నిజంగా రగన్న కుటుంబానికి ఒక మంచి మిత్రుడు మంచి అభిమాని మంచి మంచి సహాయి రజన్న కుటుంబానికి ఎంతో సహాయపడుతూ అండదండగుంటూ దోర్నాలకు రావాలంటే రజన్న సారీ కోటన ఎంతో మంది బంధువులు ఉన్నప్పటికీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే రఘునాథ్ రెడ్డి అన్నకు. కోటి వస్తున్నాడంటే రజన్న నిన్నటి వరకు చనిపోయిన చివరి నిమిషం వరకు ఆయన అందించినటువంటి అండదండలకు వారి కుటుంబం తరపు నుంచి మీకు కోటన హృదయపూర్వక రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఇంకా ఆ కుటుంబానికి ఇదే విధంగా అన్నదండలు అందించాలని చెప్పేసి వారి కుటుంబం దాన్ని ఎదుర్కొంటున్నా. ఇప్పుడు సమయం అయిపోతుంది కాబట్టి మూడు రోజులు అక్కడే ఉన్నాం అందరం. రామిరెడ్డి, మహేష్, దర్శన్ సీను, భాస్కర్ రెడ్డి, డాక్టర్ గారు అందరూ అక్కడే, నారాయణ రెడ్డి అందరం అక్కడే ఉన్నాం. సాయంత్రం నిమిషం నిమిషానికి టెన్షన్ ఏం జరుగుతుంది, డాక్టర్ ఏం బాగున్నారు అంటారు, ఆపరేషన్ చేయాలంటారు, కొంతసేపు ఆపరేషన్ అవసరం లేదంటారు. సరే ఎట్టకేళ్ళకి ఆపరేషన్ చేయాలని అంటే టైం డిలే చేయకూడదని ఆపరేషన్ కి అందరం అంగీకారం తెలిపారు. ఆపరేషన్ బాగా జరిగిందని చేయాలని అప్పుడు ఎలక్షన్ లో రాజకీయాల్లోకి రావాలని 2003 నుంచి మేము ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు ఈ దోర్నాల ప్రాంతం నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితులు నక్సలైట్ల సమస్యతో ఏ నాయకులు కూడా నన్ను కలవాలన్నా భయపడేటువంటి పరిస్థితి 95% నాయకులు ఎవరు కూడా మా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నా కూడా ఉన్నాను. అటువంటి టైంలో భయపడుతున్నటువంటి టైంలో కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా వెన్నట్టు ఉంటూ మా కుటుంబంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి మన రఘునాథ్ రెడ్డి.